Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వంగవీటి రంగా గారు ప్రాణం పెట్టింది 35 సంవత్సరాలు అవుతుంది ఈ డిసెంబర్ 26కి. ఆయన కోరిక నెరవేరిందా? కారణం ఎందుకు నెరవేరలేదు? అంబేద్కర్ గారు ప్రాణం పెట్టి కాన్స్టిట్యూషన్ రాసి రండి పోరాడదాం, రాజ్యాధి కోరిక కొరకు పోరాడదామని అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి నా మిత్రుడు మన అన్న వంగవీటి రంగ నది రోడ్డు మీద ప్రాణం పోతాదని తెలుసు ప్రాణం పెట్టాడు. 35 సంవత్సరాల తర్వాత 27 శాతం ఉన్న కాపులకు రాజ్యాధికారం రాకపోవడానికి కారణం ఎవరు? కుటుంబ సభ్యులకు రాధాకు నరేంద్రకు అబ్బులందరికీ మీ ప్రపంచ నాయకుడైన కాపు కేఏ పాల్ మాటలు వినండి. ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఆయన ఆత్మ రంగా గారి ఆత్మ పోషిస్తుందయ్యా. ఆయన ఆత్మ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం అలాగా ఆయన ఎందుకు ప్రాణం పెట్టారు, ఎవరి కొరకు ప్రాణం పెట్టారు, ఎవరు ఆయన్ని చంపారు, ఎందుకు ఆయన్ని చంపారు ఆలోచించండి. ఒక్క నిమిషం మాత్రమే ఆలోచించండి. ఆలోచించిన కాపులు ఎవరు? తెలుగుదేశం పార్టీలో చేరరు, ఆ పార్టీలో ఉండరు, ఆ పార్టీలకు బానిసలు కాకూడదు. ఏదో ఒక ఎమ్మెల్యే పదవికి, ఏదో చంద్రబాబు నాయుడు ఇచ్చిన 100 కోట్ల రూపాయలకి, లేదా ప్యాకేజ్ కారికి 1000 కోట్లు ఇచ్చిన దానికి నువ్వు కాపుల్ని బీసీల్ని కొడుకు బలహీన వర్గాల్ని అమ్మేస్తారా? అన్నదమ్ములు ప్యాకేజ్ కారులకు ఇదే నేను చెప్తుంది. 2008-2009లోనే ఒక ఆయన కాంగ్రెస్ కి, ఇప్పుడు ఒక ఆయన ఇక్కడ చంద్రబాబు నాయుడికి, మళ్ళా మొన్నెల్లి మోదీకి హైదరాబాద్ లో సిగ్గు పెద్ద కాపు కాపు బలిజ 300 కాపు బీసీ అని చెప్పుకోవడానికి సిగ్గయ్యారు వాళ్ళకి. కాపులారా కదలి రండి, కాపులారా బయటికి రండి, కాపులారా రంగా గారి ఆత్మ పోషిస్తుంది వినండి, రాజ్యాధికారం కొరకు రండి. 3% ఉన్న వాళ్ళు 40 సంవత్సరాలు ఏలుతున్నారే, 5% ఉన్న రెడ్డిలు 11 మంది ముఖ్యమంత్రులు అయ్యారే, 27% ఉన్న కాపులు 29% 27 కనీసం 29 తమ్ముడు కరెక్ట్. కాపులారా ఇదిగో ఈ కాపు ఉన్నాడు ఇక్కడ మిమ్మల్ని పిలడానికి, వంగవీటి రంగ ఆత్మ కోసిస్తుంది. అమ్ముడు పోయిన కాపులతో మీరుంటారా? ప్యాకేజ్ స్టార్ కాపులతో మీరుంటారా? దరిద్రం కాపులకి 50 సంవత్సరాలు రాజ్యాధికారం రాకుండా వెనక్కి నెట్టించిన అన్నదమ్ములతో మీరుంటారా? లేదా ప్రపంచ స్టార్ అనేవారు కదా, మెగాస్టార్ కాదు, పవర్ స్టార్ కాదు, వరల్డ్ స్టార్, ప్రపంచాన్ని ఉడికించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చిన నాతో మీరుంటారా? కాపులారా ఐక్యమత్యలు తండ్రి బయటికి రండి, 30 సీట్లు తమ్ముడు పోయాడు 1500 కోట్లు, అదొక బొత్తుక. 2,75,000 కోట్లు వారన్ బఫెట్ ఒక్క స్పీచ్ నాకు ఇచ్చాడు, 2,75,000 కోట్లు ఇచ్చేస్తుంది.
ఎడం చేత్తు అనాథులకు వితంతులకు పంచేశా. దరిద్రమైన కాపులు కావాలా మీకు? ధైర్యమైన కాపులు కావాలా? గుండె గీయించుకున్న కాపులు కావాలా? గుండె గీయగలిగిన కాపులు కావాలా? కేసీఆర్ చంద్రబాబును పరిగెట్టించాడు. నేను కేసీఆర్ ను పరిగెట్టిస్తున్నా, మళ్ళీ ఇవాళ వెళ్తున్నా. పాల బేరానికి వచ్చాడు, అయ్యా అయ్యా మమ్మల్ని తెచ్చుకండి, దయచేసి మరొకసారి మా పీస్ సమితికి అవకాశం ఇవ్వండి. తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ కాల బేరానికి వచ్చాడు. 7 కేసుల్లో గెలిస్తే కావాలి మీకు? ఆంధ్రప్రదేశ్ లో కాపులందరికీ నేను ఇచ్చే సందేశం, వంగవీటి రంగా గారు ఇచ్చిన సందేశం గమనించండి. వంగవీటి రాధా, నీకు మీ డాడీ ఇచ్చిన సందేశం. నువ్వు ఒక మంచి హీరో అని విన్నాను. నువ్వు నాతో ఫోన్లో మాట్లాడావు, మీ నాన్నని హత్య చేయించి చంపేసి చరిత్రని మాపేసిన వాళ్ళతో నువ్వు ఉంటావా? చరిత్ర సృష్టించే కేయబ్బాతో నువ్వు ఉంటావా? రా, కలిసి పోరాడదాం, అధికారంలో తీసుకొద్దాం. 10 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పులు తీర్చుదాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం. రైతులను ఆదుకుందాం. కాపులకు బీసీలకు రాజ్యాధికారం ఇద్దాం. వంగవీటి రంగ అనుచరులు అందరూ విశాఖపట్నంలో నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు కాపుల సభకు. అండి, రాయలసీమ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర కాపులు వనభోజనాలు చేస్తున్నారు కదా, నేను వస్తా మీ దగ్గరికి. కలిసి పోరాడదాం, ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందాం. అప్పుడు పోయిన కాపులు చూసారా, ఈరోజు కొట్టుకుంటున్నారు. ఏంటి ఈరోజు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? సీట్లు లేవు. ఎప్పుడు దాకా మీరు వెయిట్ చేస్తారు? ఇంకో 4 నెలల ఎలక్షన్. రండి, బయటికి రండి. ఎమ్మెల్యేలు అవుదామన్న వారు, ఎంపీలు అవుదామన్న వారు, కాపు సత్తా చూపిద్దామన్నవారు, బీసీ సత్తా చూపిద్దామన్నవారు, తెలుగు సత్తా చూపిద్దామన్నవారు, ప్రజాశాంతి పార్టీలో చేరండి. 7569441275 మా స్టేట్ కమిటీ, మా జిల్లా కమిటీ, మా నియోజకవర్గ కమిటీ, మా మండల కమిటీ, మా గ్రామ కమిటీలో చేరండి. అప్పు తీర్చి అభివృద్ధి చేసే సత్తా. కుడి చేత్తో 5 లక్షల కోట్లు ఇచ్చా, ఒక్క సమితి పెట్టి 8 లక్షల కోట్లు ఇచ్చారు. ప్రపంచంలో కల్లా అందరికంటే ఎక్కువగా పేదలను పోషించే వ్యక్తిని నేను. అందుకే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఏ పాల్పన ఆంధ్రుడిగా పుట్టడో గర్వం అని రాజశేఖర రెడ్డి గారు అన్నారు. వంగవీటి రంగానే కానీ బ్రతుకుంటే ఈరోజు ప్రజాశాంతి పార్టీని ఆయనే నడిపించేవాడు. బానిసులు తాకండి, బానిసులారా బయటికి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, తెలంగాణలో పోటీ చేస్తామన్నాం, పోటీ చేస్తాం. భయభ్రాంతులై ఫిబ్రవరి రాష్ట్రానికి ఏం చేస్తారు సార్? అక్టోబర్ 3 నుంచి ఇందులో ఏం చేశారు? అంతకంటే 10 చెప్పాలి కదా, ఆంధ్రప్రదేశ్ అట్టడుగు పాలైపోయింది దేశంలో. వాటి నుంచి 12 లక్షల కోట్లు అప్పు. చంద్రబాబు నాయుడు గారు నన్ను ముఖ్యమంత్రి చేయండి, సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్నారు. సీమాంధ్రను 2019 నుంచి 19 వరకు
సార్ ముందే చెప్పా ఆయనకు అనుభవం లేదు ఆయన ఫెయిల్ అయిపోతారు మోదీకి తొత్తులు అయిపోయారు ఇప్పుడు ఉన్న ముగ్గురును పవన్ కళ్యాణ్ అంటాడు 2047 వరకు మోదీనే గెలిపించండి ఎంత అందిందిరా నీకు తమ్ముడా ఎందుకురా ఈ పరిస్థితి మోదీని ప్రధానమంత్రి 2047 వరకు చేయాలా ఒక్కసారి నీకు పాపు మీద ఉంచు ఒక్కసారి ఆ వంగ వీటి రంగ ఆత్మ విను విను బోసిస్తున్నాడు మోదీ కామను అమ్ముడుకోవాలి చంద్రబాబు నాయుడు కామను అమ్ముడుకోవాలి నేను అందర్నీ కొనే సత్తా మోదీ అడుక్కుంటే డబ్బులు ఇచ్చా చంద్రబాబు నాయుడు అడుక్కుంటే డబ్బులు ఇచ్చా కేసీఆర్ అడుక్కుంటే డబ్బులు ఇచ్చా ప్రతి ఎమ్మెల్యే ఎంపీకి డబ్బులు ఇచ్చా ఇచ్చే సత్తా మంచి ప్రశ్న అడిగారు నేనైతే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తాను రుణమాఫీ తీర్చుతాను రైతులకు అప్పులు తీర్చుతాను కంపెనీలు తీసుకొస్తాను ప్రపంచంలో ఉన్న 200 దేశాల్లో 2700 బిలియనీర్లని తీసుకొచ్చాను 700 కంపెనీలు హైదరాబాద్లో పెట్టాను అప్పుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారి ఎమ్మెల్యే కేసీఆర్ ఎమ్మెల్యే ఎవరు చేశారు చేశాను చేయగలను నేను తప్ప ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఇంకొక దిక్కు లేదు మోదీ ఏం చేశాడు అదాని అంబాని 5 లక్షల కోట్లు రుణమాఫీ చేశాడు అదాని మన స్టీల్ ప్లాంట్ అమ్మేశాడు మనకి స్పెషల్ క్లాస్ స్టేటస్ ఇవ్వలేదు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు స్మార్ట్ సిటీలు కట్టలేదు మన రాష్ట్రాన్ని లక్షల కోట్లు దోచుకున్నాడు ఏం చేశాడని మోదీకి ఓటు వేయమంటావు జన సైనికులారా ఒక్కసారి ఆలోచించండి మోదీకా మీరు ఓటేస్తారు కే పాలక చంద్రబాబు నాయుడు కా మీరు ఓటేస్తారు కేఏ పాలక జగన్మోహన్ రెడ్డి కా మీరు ఓటేస్తారు కేఏ పాలక ఆలోచించుకోండి పాలన రావాలి పాలన మారాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా 4 నెలలు మాత్రమే ఉంది ఎమ్మెల్యేగా ఇంకా టికెట్ లేవు లేదా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఆ మీటింగ్ సమన్వయ మీటింగ్ లాంటి సమన్వయ ఏడుగురా సమన్వయ బుర్ర బుద్ధి లేని మీటింగ్ అని పేరు పెట్టండి ఆ మీటింగ్కి వెళ్ళిన వాళ్ళకు బుర్ర లేదు బుద్ధి లేదు తెలివితేటలు లేవు మూర్ఖులు వంగ వీటి రంగ వ్యతిరేకులు ఎవడైనా కాపు అన్నోడు టీడీపీలో కలుస్తాడా చూసారా ఆయనకు కావలసింది పొలదండలా ఆయనకు కావలసింది స్టాచ్యూలా అంబేద్కర్కిని వంగవీటి రంగాకిని ఏం కావాలా ఆయనకి రాజ్యాధికారం తమ్ముడు అన్నట్టు 27-29% ఉన్నాడు ఒక్కడేనా ముఖ్యమంత్రి అయ్యాడా ఎందుకు అవడు ఆయన ఎక్కడో ఉన్నాడు ఏదో ఊళ్ళో ఉంటాడు పరిస్థితుల్లో ఆ పెద్ద ఆయన నా సాహిత్యం అటెండ్ అయ్యేవాడు కాపులు ఆయనే ఏం పేరు మమత రోజు వెళ్ళాం పెద్ద ఆయన ముసలాయన హరిరామ్ జోగయ్య హరిరామ్ జోగయ్య పాప ముసలాయన ఏం చేస్తున్నావు కాపులకి ముద్రగడ పద్మనాభం బయటికి రా కోటా చంద్రశేఖర్ బయటికి రా తమ్ముడు చేడి లక్ష్మీనారాయణ అదే కాపుల హీరో అంటే